చేతులెత్తి నమస్కరించి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తండ్రిగా మాట్లాడుతున్న ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యేగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగాను మాట్లాడడంలే కేవలం ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చిన ఒక తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. కారణం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఇంట్లో ఆడపిల్లలైనా కాలేజీకనో స్కూలుకనో షాపింగ్ అనో మార్కెట్ అనో సినిమా అనో ఫంక్షన్ అనో ఏ కారణం చేతైనా మన బిడ్డలు ఈ రాష్ట్రంలో ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెడితే తిరిగి మళ్ళా ఇంటికి అదే విధంగా భద్రతగా ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను. 5 నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడి, దాదాపుగా 100 మంది ఆడపిల్లల యొక్క మానాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. వీళ్లకు పాలకులకు మాత్రం తెలుగుదేశం పార్టీ వారికి కానీ బీజేపీ కానీ జనసేన వారికి కానీ దున్నపోతు మీద వాన పన్నెట్టు ఉంది. ఒక్క ఆడపిల్ల జీవితం 14, 15, 16, 20 సంవత్సరాలు ఒక్క ఆడపిల్ల చదువుకునే అమ్మాయి యొక్క జీవితం సర్వనాశనం అయిపోతే మానానికి ప్రాణానికి రక్షణ లేకుండా మరణించే పరిస్థితి కలిగితే ఎంత సీరియస్గా స్పందించాలా ప్రభుత్వం? నిజంగా అంత సీరియస్గా ఈ ప్రభుత్వం స్పందించింటే ఎందుకు 100 మంది ఆడపిల్లలకి దుస్థితి ఏర్పడుతుంది? మొట్టమొదట జరిగినప్పుడే, ఒక్క ఆడపిల్లకు మొట్టమొదట జరిగినప్పుడే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే, సీరియస్గా స్పందించి ఉంటే శిక్ష వెన్నులో వణుకు పుట్టేలాగా చేసి ఉంటే 100 మంది ఆడపిల్లలు ఈరోజు చనిపోయేవాళ్ళు కాదు, వారి మానాలు ప్రాణాలు పోయేటి కాదు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ క్షోభ ఉండేది కాదు. వీరు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనారు, చేతలు శూన్యమైపోయినాయి. చివరికి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, వాళ్ళ ఆడపిల్లలను బయటికే పంపకుండా ఇంట్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరపాటున బయటికి పంపితే తండ్రి వెనకమ్మడిపోతే తప్ప మన పాప తిరిగి ఇంటికి వస్తుందనే గ్యారంటీ లేదు. తల్లిదండ్రులారా, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 చేతులెత్తి నమస్కరించి, మన ఆడపిల్లలను బయటికి పంపితే వెంట తప్పనిసరిగా మనం పోవాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులం, మనం ఎవరము తోడు పోకపోతే మన పాప తిరిగి యథావిధిగా ఇంటికి వస్తుందనే గ్యారంటీ ఈ రాష్ట్రంలో లేదు. దీని కారణం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. క్షీణించడం అనే పదానికంటే కూడా ఇంకా పెద్ద పదం ఉపయోగించాలా? ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా వారి గొప్పలు చెప్పుకోవడానికి, మమ్మల్ని తప్పుగా మాట్లాడడానికి. మీరు గమనించండి, ఒక్కటే అడుగుతా ఉన్నా నేను, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎప్పుడూ ఒకటే పాటే ఈ కూటమి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని బలహీనపరుస్తూ హీనంగన్నా మాట్లాడాలా, లేదంటే తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్నన్నా చెప్పుకోవాలా? హైటెక్ సిటీ మేము కట్టినాం, సెల్ ఫోన్లు మేము కనిపెట్టాం, ఒలింపిక్స్ ఈడ జరిపినాం, హైదరాబాదుకు బీచ్ తెచ్చినాం, ఇట్లాంటి గొప్పలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించడానికే వీరి కాలం సరిపోయిందే తప్ప నిజంగా వీరి రాష్ట్రానికి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ అన్నిటికీ మించిన శాంతియుతమైన వాతావరణాన్ని కానీ ఇవ్వగలిగినారా? ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేసినారా?
మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఉంటే ఎందుకు 80 నుంచి 100 మంది అమ్మాయిలు జీవితాలు బుగ్గిపాలైపోతాయి? మానం పోయింది, ప్రాణం పోయింది, సిగ్గుండాల మీకు. కనీసం చనిపోయిన వారి బిడ్డ యొక్క శవం కూడా అప్పజెప్పలేనటువంటి దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. 4 నెలలు గడిచినా, 3 నెలలు గడిచినా కూడా చనిపోయిన అమ్మాయి యొక్క శవాన్ని కూడా మీరు కనిపెట్టలేని పరిస్థితి. ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడినారో సక్రమంగా గుర్తించలేని పరిస్థితి. సక్రమంగా కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే దాఖలాలు లేవు. రాజకీయ జోక్యాలు, నాయకుల యొక్క ఒత్తిళ్ళు. వీడు మా కులమూడనో, వీడు మా పార్టీ వాడనో, ఆ ఎమ్మెల్యేకు అనుచరుడనో, ఈ మినిస్టర్కు చుట్టమనో, ఇంతటి నేరాలకు పాల్పడిన వారిని మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే రాజకీయంగా మీ పదవులు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ భగవంతుని దగ్గర మాత్రం మీకు శిక్ష తప్పనిసరిగా ఉంటుందో ఉండదో పక్కన పెడితే, బ్రతిక ఉన్న ఈ సందర్భంలోనే, మీరు బ్రతకబోయే ఈ కాలంలోనే దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీరు పురుగులు పడి వస్తారు. మీరు ఈ పిల్లల గురించి మీరు పట్టించుకోకుండా మీరు